हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु कॉम्पिटेटिव एग्जाम्स पोर्टल। एसएससी నుంచి ఎవరీ ఇయర్ చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది। ఈ వేకెన్సీస్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా ఎస్ఎస్సీ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఒకసారి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం। ఈ రిజిస్ట్రేషన్ కి ఏమేం కావాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఫోటోస్ ఇవన్నీ ఒకసారి చూద్దాం। ముందుగా నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీకు ఎస్ఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్ ది। ఆ లింక్ యూస్ చేసుకొని మీరైతే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయొచ్చు। వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే డిస్‌ప్లే రావడం జరుగుతుంది। ఇక్కడ మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది, లాగిన్ అని, యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి లాగిన్ అవ్వాలన్నా అప్లై చేసుకోవాలన్నా। మీకు ఇది లేదు కాబట్టి న్యూ యూజర్ కింద అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది। ఈ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవాలంటే। ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు డు యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది। ఆధార్ కార్డ్ ఎస్కొట్టండి, ఎందుకంటే అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది। ఆధార్ కార్డు వేసుకొట్టిన తర్వాత ఇక్కడ మీరైతే నెంబర్ ఎంటర్ చేయండి, నేను ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను। కింద మీకు వెరిఫై ఆధార్ నెంబర్ అని కూడా అడుగుతుంది, పైన ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తున్నారో కింద అదే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। మీరు ఎంటర్ చేసే ప్రతిదానికి వచ్చేసి వెరిఫై అడుగుతుంది అనమాట, ఎందుకంటే మీరు రాంగ్ ఎంటర్ చేస్తే మీ మిస్టేక్స్ని మీరు ఒకసారి చూసుకొని కరెక్ట్ చేసుకోవడం కోసం అలా అయితే ఇస్తారు వీళ్ళు। దాని తర్వాత మీరు మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ 10th క్లాస్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా దాంట్లో ఎలా ఉందో మీరైతే అలాగే నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది। నేను ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ అని ఎంటర్ చేస్తున్నాను। కింద వెరిఫికేషన్ కూడా అడుగుతుంది, సేమ్ పైన మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది। వెరిఫై నేమ్ కిందనే మీకు ఇంకో ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది, హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అని, అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేసుకున్నారని, ఒకవేళ ఎస్ అయితే ఆ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। తర్వాత మీరు ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సేమ్ 10th సర్టిఫికెట్లు ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి మీరు। కింద వెరిఫికేషన్లో కూడా సేమ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, నేనైతే ఇక్కడ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అని ఇచ్చాను। నెక్స్ట్ తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ అని టైప్ చేస్తున్నాను। మీ 10th సర్టిఫికెట్లు ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి, కింద వెరిఫైలో కూడా సేమ్ పైన ఏముందో అదే టైప్ చేయాలి। మీరు ఏమన్నా రాంగ్ ఎంటర్ చేస్తే కింద చూపిస్తుంది, పైన మీరు మదర్స్ నేమ్ ఎంటర్ చేశారు కదా కింద రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, వెరిఫైలో మిస్ మ్యాచ్ అని చూపిస్తుంది, మీరు అది చూసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు। తర్వాత మీ 10th సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముందో సేమ్ అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇయర్ మంత్ అండ్ డేట్ మొత్తం సెలెక్ట్ చేయాలి। సేమ్ ఇక్కడ ఎలా చేశారో కింద వెరిఫికేషన్లో కూడా సేమ్ అలానే చేయాల్సి ఉంటుంది। తర్వాత మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ బోర్డ్, మీరు ఏ బోర్డులో 10th క్లాస్ కంప్లీట్ చేశారో ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి, నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను। ఒకవేళ మీరు తెలంగాణ అయితే కింద తెలంగాణ అయినా ఎంటర్ చేయొచ్చు, చూడండి ఒకసారి లాస్ట్లో ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఇక్కడ ఉంది చూడండి, మీరు ఏదైతే అది ఎంటర్ చేయండి, నేనైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను। తర్వాత మీరు 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ మీరు హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయి ఉంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఓపెన్ చేసి చూడండి, అక్కడ మీకు దొరుకుతుంది, మీరు అయితే అది ఎంటర్ చేయండి। తర్వాత కింద మీరు వెరిఫికేషన్లో కూడా సేమ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మిస్టేక్స్ ఏం చేయొద్దు। ఇక్కడ చూడండి వెరిఫై రోల్ నెంబర్లో కూడా సేమ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి। మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ కంప్లీట్ చేశారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి, నేనైతే 2011 ఎంటర్ చేశాను। తర్వాత మీరు పాస్ అయిన ఇయర్ తర్వాత మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని తర్వాత మీరు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ప్రజెంట్ ఏముందో అదైతే మీరు ఎంటర్ చేయాలి, నేనైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టు పెట్టాను। దాని తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ మ్యాండేటరీ అన్నమాట। మీ మొబైల్ నెంబర్ అయితే మీరైతే పర్మనెంట్గా ఏ మొబైల్ నెంబర్ ఉంటుందో అదే ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే మీకు వెరిఫై మొబైల్ నెంబర్ అని అడుగుతుంది, అక్కడ కూడా మీరు సేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మీరు ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఇవ్వద్దు, అలా ఇస్తే మీకు తీసుకోదు, సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి।
దాని తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇది కూడా మీరు ఏదైతే మీకు పర్మనెంట్గా ఉంచుకుంటారో ఆ ఈమెయిల్ ఐడినే ఇవ్వండి, ఎందుకంటే మీకు హాల్ టికెట్స్ ఇలాంటివి మీకు అయితే మెయిల్ వస్తాయన్నమాట. దాని తర్వాత వెరిఫికేషన్లో కూడా సేమ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి పర్మనెంట్గా ఏదైతే ఉంచుకుంటున్నారో అవి మాత్రమే ఇమ్మని చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఇన్ కేస్ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీకు ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీకు ఫర్గట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మీకు అక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, అప్పుడు మీకు ఓటీపీ వస్తుందన్నమాట. దాని ద్వారా మీరైతే మీ ఈమెయిల్ ఐడి ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా వచ్చిన పాస్వర్డ్స్ని వాటి ద్వారా మీరైతే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, మీ యూజర్ ఐడి ఇవన్నీ గెయిన్ అవ్వచ్చు అండ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఫైనల్గా మీ స్టేట్ అయితే అడిగింది, అది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి, తర్వాత మీరు ఓకే కొట్టేయండి. మీరు సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు అయితే ఒక పేజీ అయితే డిస్ప్లే అవుతుంది, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, ఓకే కొట్టేయండి. ఇప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ యూజర్ ఐడి కూడా వచ్చేసింది నాకు, రిజిస్ట్రేషన్ ఐడి. మనకి ఇక్కడ యూజర్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది, పాస్వర్డ్ మాత్రం డిస్ప్లే అవ్వదు. ఆ పాస్వర్డ్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు అయితే మెసేజ్ వస్తాయి, ఒకసారి చూపిస్తాను నేను, ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా అయితే మనకి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనమైతే లాగిన్ అవ్వాలి. ప్రెజెంట్ ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయలేదంటే 14 డేస్ లోపల ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ మొత్తం మళ్ళీ డిలీట్ చేసేస్తారని ఇక్కడైతే క్లారిటీగా ఎస్ఎంఎస్లో ఇచ్చారు మనకి నోట్ అని. ఇక వెబ్సైట్లో మళ్ళీ స్టార్టింగ్ పేజ్కి వెళ్ళిపోదాం మనం. రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు. ఇప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి వచ్చింది కదా, సేమ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అయితే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోలేనని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక తర్వాత లాగిన్ కొట్టేసేయండి. మీరు ఇక్కడ లాగిన్ కొట్టేసిన తర్వాత మీకైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని డిస్ప్లే అవుతుందన్నమాట ఒక పేజ్. ఆ పేజ్లో మీరు మీ ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ ఉంది కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. న్యూ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ కొట్టేస్తే మీ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఈ విధంగా అయితే పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు, మీకు ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, కింద న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత న్యూ పాస్వర్డ్స్ కూడా ఎంటర్ చేయండి. అవి మీకు వచ్చేసి పాస్వర్డ్లో 8 డిజిట్స్ అయితే మీకు మినిమం అయితే పాస్వర్డ్ ఉండాలి. ఆ పాస్వర్డ్ వచ్చేసి మళ్ళీ దాంట్లో ఒక క్యాపిటల్ లెటర్ కన్ఫామ్గా ఉండాలి, ఒక నెంబర్ కూడా ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది, క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ పేజ్కి వచ్చేసాం. ఇక్కడ మీరు ప్రజెంట్ ఇప్పుడైతే ఆల్రెడీ వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ ఇప్పుడు న్యూ పాస్వర్డ్ అన్నమాట, ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకూడదు, న్యూ పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ మీరు ఫిలప్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఒకసారి డిస్ప్లే అవుతాయి. ఒకసారి మీరు అవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి, కరెక్ట్ లేకపోతే పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి ఎడిట్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ కేటగిరీ ఎంటర్ చేయాలి, అక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10 సర్టిఫికెట్లో ఉంటాయి, అవి రాసేయండి. తర్వాత మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ అడ్రస్, మీరు ప్రెజెంట్ వేరే అడ్రస్లో ఉంటున్నారంటే ఆ అడ్రస్ అయితే కింద మీరు కమ్యూనికేషన్ అడ్రస్లో ఎంటర్ చేయొచ్చు, లేదు మీరు రెండు అడ్రస్ ఒకటే అయితే సేమ్ అని టిక్ కొట్టేయండి. ఇక్కడ మీకు డిసేబిలిటీస్ అనేది అడుగుతుంది, మీకు ఇన్ కేస్ ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ కొట్టండి. ఎస్ కొడితే మీకు ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఇక్కడ నేను అడ్రస్ అయితే ఇచ్చేసాను,
ప్రజెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ మొత్తం సేమ్ అనేసి నేను ఆప్షన్లో ఇచ్చాను వేస్తాను, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఫిల్ అయిపోతుంది. లేదు నో అంటే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నో కొడితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సేవ్ కొట్టేసేయండి. మీరు ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఒక పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి అప్లోడ్ చేస్తే మీదైతే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, అవి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఫోటో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జేపీఈజీ అండ్ జేపీజే ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. హైట్ అండ్ విడ్త్ కూడా వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ, దాని ప్రకారంగా మీరు రీసైజ్ చేసుకోండి ఫోటోస్ని. తర్వాత మీరు సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది ఫైనల్ సబ్మిట్ అని, అక్కడ క్లిక్ చేసేస్తే మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.